హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను కీబోర్డ్ అంటే ఏమిటి, ఆ కీబోర్డ్ నేమ్స్, కీస్ నేమ్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అసలు కీబోర్డ్ అంటే ఏమిటంటే, కీబోర్డు అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, మనందరికీ తెలిసిందే. కీబోర్డులో మొత్తం 61 కీస్ ఉంటాయి. కొన్ని కీబోర్డ్లో 32 కీస్ ఉంటాయి, 45 కీస్ కూడా ఉంటాయి. అయితే కీబోర్డు కీస్, నెంబర్ ఆఫ్ కీస్ ఏదైనా కావచ్చు, కానీ ఆ చెప్పేటువంటి ఆ కీస్ నేమ్స్ మాత్రానికి ఎక్కడ చెప్పినా, 32 కీస్లో చెప్పినా, 61 కీస్లో చెప్పినా అదే సౌండ్స్ వస్తాయి. వాటి నేమ్స్ కూడా అలాగే ఉంటున్నాయి అన్నమాట. కీబోర్డులో మొత్తం 36 వైట్ కీసు, 25 బ్లాక్ కీసు ఉంటాయి. 36 ప్లస్ 25 ఈక్వల్ టు 61, మొత్తం టోటల్గా 61 కీస్ ఉంటాయి. ఒక్కొక్క యాక్టివ్లో 12 కీస్ ఉంటాయి. ముందుగా యాక్టివ్ అంటే ఏంటో మీకు చెప్పాలి. యాక్టివ్ అంటే రైట్ సైడ్ మీకు కీబోర్డ్ లేఅవుట్లో బాణం గుర్తు వేసి చూపించడం జరుగుతుంది, ఇండికేషన్. దాన్ని, ఆ సెట్ని ఒక యాక్టివ్ అని అంటారు. ఇప్పుడు ఒక యాక్టివ్లో వచ్చేసి 7 వైట్ కీసు, 5 బ్లాక్ కీస్ ఉంటాయి. మీరు చూసినట్లయితే కింద ఉండే కీస్ని వైట్ కీస్ అంటారు, పైన ఉండే కీస్ బ్లాక్ కీస్. ఆ యాక్టివ్లో చూసినట్లయితే 7 వైట్ కీస్ ఉన్నాయి, అదేవిధంగా 5 బ్లాక్ కీస్ ఉన్నాయి. ఇలాంటి యాక్టివ్స్ మొత్తం కీబోర్డ్లో 5 ఉంటాయి. మరి 5 అంటే, మరి మీరు ఇందాక 61 కీస్ అన్నారు కదా, మరి ఇక్కడ 5 యాక్టివ్స్కి 12 కీస్ అంటున్నారు. ఆ విధంగా చూస్తే 12 5 60 కదా, 60 కీస్ ఉండాలి కదా, మరి ఒక కీ ఎక్స్ట్రా చెప్తున్నారు ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఇందులో అన్నీ 5 5 ఉంటే ఒక్క కీ మాత్రానికి 6 ఉంటుంది. ఒక్క కీ మాత్రానికి ఎక్స్ట్రాగా 1 టైం ఉంటుంది. అదేంటో ఈ వీడియో వరకు చూస్తే మీకు అర్థమవుతుంది, చివరి వరకు చూడండి. 61 కీస్లో ఉన్న కీబోర్డ్లో మొదటి అక్షరం, అంటే కీబోర్డు స్టార్టింగ్ లెటర్ కానీ ఎండింగ్ లెటర్ కానీ సి అని అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఇందాక చెప్పే కదా 61 కీస్ ఎలా, మరి 12 5 60 కదా, ఇంకొక కీ ఏంటి అని మీరు డౌట్ వచ్చింది కదా, అది ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సి అనేది 6 ఉంటాయి, మిగిలిన లెటర్స్ అన్నీ డిఈఎఫ్ అనే మాత్రానికి 5 ఉంటాయి, సి మాత్రానికి 6 ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అయితే మనం మధ్యలో కీస్ మధ్యలో సీని ఎలా గుర్తుపట్టాలి అంటే, 2 బ్లాక్ కీస్ ముందు వచ్చే వైట్ కీని ఏమంటారంటే సి అని అంటారు. దీన్ని బట్టి మీరు ఏ యాక్టివ్లోనైనా సేమ్ సి అనేది ఆ విధంగానే ఉంటుంది. 2 బ్లాక్ కీస్ ముందు వచ్చే వైట్ కీని సి అని పిలుస్తారు. సి తర్వాత వచ్చే వైట్ కీస్, అంటే కిందవి వైట్ కీస్ మొత్తం ఆర్డర్లో సి, డిఈఎఫ్, జి, ఏ, బి, నెక్స్ట్ సి వస్తుంది, అది వచ్చేసి నెక్స్ట్ ఆక్టోకి వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది సి నుంచి బి వరకు ఉండే సెట్ని, కీ సెట్ని ఏమంటారంటే ఒక యాక్టివ్ అని అంటారు. పైన ఉన్న బ్లాక్స్తో కలిపి, ఈ 7 మాత్రమే కాదు, పైన ఉన్న బ్లాక్స్తో కలిపి ఒక యాక్టివ్ అని అంటారు. తర్వాతకి సి తర్వాత వచ్చే బ్లాక్ కీని సి షార్ప్ అని అంటారు. అలాగే డి తర్వాత వచ్చే రైట్ సైడ్ మీకు కనబడుతుంది కదా, మళ్ళీ ఒకసారి చూడండి. సి తర్వాత వచ్చే రైట్ సైడ్ బ్లాక్ కీని సి షార్ప్ అంటారు. డి తర్వాత వచ్చే రైట్ సైడ్ బ్లాక్ కీని డి షార్ప్ అంటారు. ఈకి చూడండి, ఈకి అనేది షార్ప్, అంటే బ్లాక్ కీ ఏం లేదు కాబట్టి ఈ షార్ప్ ఉండదు. ఎఫ్కి రైట్ సైడ్ ఉన్నది కదా బ్లాక్, ఎఫ్ షార్ప్. జీకి జి షార్ప్. ఏకి ఏ షార్ప్. మళ్ళీ బి కూడా బ్లాక్ లేదు కాబట్టి షార్ప్ ఉండదు. ఇక్కడ మనం చూసినట్లయితే షార్ప్లు ఉన్నవి సికి, డికి, ఎఫ్, జి, ఏకి, అంతే. ఈకి నూను బీకి అనేవి షార్ప్స్ ఉండవు. మొత్తం చూసినట్లయితే మీకు ఇప్పుడు ఆ కీస్ కౌంట్ చేసినట్లయితే 12 కీస్ ఉంటాయి. ఇప్పుడు కీబోర్డ్లో మొత్తం 12 కీస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 12 కీస్ ఉన్నదాన్ని ఒక కంప్లీట్ యాక్టివ్ అని పిలుస్తాం, ఒక కంప్లీట్ యాక్టివ్ అని అంటారు. ఇలాంటి యాక్టివ్స్ మొత్తం 5 ఉంటాయి.
మీరు ఆ 5 యాక్టివ్లో ఎక్కడైనా ఈ కీ నేమ్ మాత్రానికి చేంజ్ అవ్వదు. ఎక్కడ చూసినా మీరు ఈ కీసే ఉంటాయి. వీటి నేమ్స్ అలాగే పిలుస్తారు 5 యాక్టివ్స్లో. మనం చూసినట్లయితే ఇక సాంగ్స్ ప్లే చేసేవాళ్ళు కానీ సాంగ్స్ పాడేవాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ 2nd యాక్టో 3rd యాక్టో 4th యాక్టోలోనే వాళ్ళ యొక్క గానం అనేది ఉంటుంది. వాళ్ళు పాడేది ఆ శృతులలో ఉంటుంది. ఎందుకంటే చూడండి, రెడ్ కలర్లో ఉన్న కీస్ ఏమో 2nd యాక్టో, బ్లాక్ కలర్లో ఉన్న కీస్ 3rd యాక్టో, అండ్ గ్రీన్ కలర్లో ఉన్న కీస్ 4th యాక్టో. నేను మీకు ఈ విధంగా డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం సాంగ్ అనేది సి నుంచి పాడొచ్చు, సి షార్ప్ నుంచి పాడొచ్చు, డి నుంచి పాడొచ్చు, డి షార్ప్ నుంచి పాడొచ్చు. ఒక గాయకుడు అంటే ఒక సింగరు ఒక పాటని 12 శృతులలో పాడగలుగుతాడు. అసలు శృతి అంటే ఏంటో మీకు మిగిలిన డిస్క్రిప్షన్ ఇచ్చిన వీడియోలో ఉంటాయి, ఆ డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ ఇచ్చాను, వాటిలో చూస్తే మీకు శృతి అంటే ఏంటో మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ టాపిక్లకు వెళ్ళినట్టయితే ఒక పాటని మనం సి నుంచి పాడొచ్చు, సి షార్ప్ నుంచి పాడొచ్చు, డి నుంచి పాడొచ్చు, అలాగా మొత్తం సి నుంచి బి వరకు ఉన్న 12 నోట్స్లలో ప్లే చేయొచ్చు. మీరు వినే ఉంటారు కొన్ని కొన్ని ప్రోగ్రాంలలో పాట ఎఫ్ షార్ప్ నుంచి స్టార్ట్ అయిందని, లేకపోతే ఈ నుంచి స్టార్ట్ అయిందని, సి షార్ప్ నుంచి స్టార్ట్ అయిందని చెప్తారు. ఎందుకంటే వాళ్ళ యొక్క గాత్రం, గాయకులు సింగర్లు ఎంచుకున్న శృతిని మనం కీబోర్డ్లో సి షార్ప్ నుంచి స్టార్ట్ అయిందని, లేకపోతే ఈ నుంచి స్టార్ట్ అయిందని మనం చెప్తాము. అయితే ఇప్పుడు మీకు కనపడుతున్న ఈ 2nd, 3rd, 4th మీకు కంప్లీట్గా ఎందుకు ఇవ్వలేదంటే ఈ తర్వాత సింగర్ పాడలేడు. అదేవిధంగా రెడ్ కలర్లో ఉన్న జి ముందు కూడా సింగర్ పాడలేడు. మనం పాడగలిగేది ఎక్కడంటే ఈ 2nd యాక్టోలో కనపడుతున్న రెడ్ నోట్స్ నుంచి 3rd యాక్టో కంప్లీట్గా, అదేవిధంగా 4th యాక్టోలో ఈ వరకు పాడగలుగుతారు. కొంతమంది సాధన చేసి ఎఫ్ ఎఫ్ షార్ప్ కూడా గ్రీన్ కలర్లో పాడగలుగుతారు. ఇప్పుడు చూసినట్లయితే మనం దీంట్లో వెస్టర్న్, ఇంతవరకు మీకు వెస్టర్న్ నోట్స్ చెప్పాను, ఇప్పుడు కర్ణాటిక్ మ్యూజిక్ చెప్తాను. ఎందుకంటే కర్ణాటిక్ మ్యూజిక్కి నేను వెస్టర్న్ మ్యూజిక్కి డిఫరెన్స్ ఏం లేదండి. కర్ణాటిక్ మ్యూజిక్లో వచ్చేసి సరళి స్వరాలు, ఒక రాగంలో జంట స్వరాలు, మేళకర్త రాగంలో జన్య రాగాలు, అవి ఇవి ఉంటాయి. మీకు ఈ కర్ణాటక సంగీతం గురించి కూడా మీకు డిస్క్రిప్షన్లో వీడియోస్ ఉంటాయి, వాటిలో మీరు ఫాలో అవ్వచ్చు. చూడండి, ఇక్కడ కీబోర్డ్లో కనపడుతుంది కదా, సి అంటే సా, సరిగమ పదనిస కర్ణాటక సంగీతంలో సప్తస్వరాలు అంటారు. ఇక్కడ చూసినట్లయితే సా అనేది ఒకటే ఉంటుంది, సింగిల్ లెటర్. ప అనేది కూడా ఒకటే ఉంటుంది. మిగిలినవన్నీ 1, 2, 3 కీస్ ఉంటాయి. చూడండి, రీ వచ్చేసరికి రీని 3 భాగాలుగా చూపించడం జరుగుతుంది, రీ 1, రీ 2, రీ 3. కీబోర్డ్లో రీ 3 అనేది మనకి కనపడదు, ఎందుకంటే రీ 3 ఈక్వల్ టు గాటు కాబట్టి మనం ఆ గాటునే మనం తీసుకుంటాం కీబోర్డ్లో. అదేవిధంగా గాలు కూడా 3, గా 1, గా 2, గా 3. మాలు వచ్చేసరికి మా 1, 2 ఉంటాయి మధ్యమాలు. అలాగే పా సింగిల్గా ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పాను. దాలు కూడా 3 ఉంటాయి, నీలు కూడా 3 ఉంటాయి. సి ఈక్వల్ టు సా, సి షార్ప్ అంటే బ్లాక్ కీని రీ 1 అని అంటారు. డి అంటే వైట్ కీ, డిని రీ 2 కానీ గా 1 కానీ అని పిలవచ్చు. డి షార్ప్ని గా 2 కానీ రీ 3 కానీ అంటారు బ్లాక్ కీ. ఈ అనే వైట్ కీని గా 3 అని అంటారు. ఎఫ్ని మా 1 అంటారు, ఎఫ్ షార్ప్ని మా 2 అని అంటారు, జీని పా అని అంటారు, జీ షార్ప్ని దా 1, ఏని దా 2 కానీ నీ 1 కానీ పిలవచ్చు, ఏ షార్ప్ని నీ 2 కానీ దా 3 కానీ పిలవచ్చు, బీని నీ 3 అంటారు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ యాక్టోలో ఉంటుంది కాబట్టి మళ్ళీ ఈ యాక్టోస్లో ఉన్న ఈ స్వరాలే ప్రతి యాక్టోలో కర్ణాటక సంగీతంలో రీలు, గాలు, పాలు సేమ్ ఉంటాయి. మీకు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్ అండి ఇది. ఇది హోల్ నోట్ అంటే ఏంటి, హాఫ్ నోట్ అంటే ఏంటో మీకు తెలిస్తే మీకు మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ చాలా ఈజీగా మీకు గుర్తుంటాయి. అసలు మీరు ఆ 2 ఫార్ములాస్ తెలిస్తే
24 స్కేల్స్ మీ మైండ్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో ఆ 24 స్కేల్స్ ఎలా ఫామ్ అయ్యాయని కూడా వీడియో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. ఓకే, టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మీకు కీబోర్డ్లో కనపడుతున్న సి డిఈ అనే అప్ టు బి వరకు ఉన్న 12 కీస్ని మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతున్న బ్లూ కలర్లో ఇవ్వడం జరిగింది. లైన్లో లైన్లు కూడా గీయడం జరిగింది. ఒక్కొక్క కీకి ఒక్కొక్క లైన్ గీశాను, స్ట్రైట్ లైన్స్. వాటిలో రెడ్ కలర్లో ఉన్నాయి హెచ్ అని ఇచ్చాను, అలాగే గ్రీన్ కలర్లో ఉన్నాయి, గ్రీన్ అని అదే డబ్ల్యూ వచ్చేసి గ్రీన్ కలర్లో ఉన్నాయి. హెచ్ అంటే హాఫ్ నోట్ ఫ్రెండ్, డబ్ల్యూ అంటే హోల్ నోట్. చూసినట్లయితే ఎవ్రీ నోట్ని ఒక హాఫ్ నోట్ కింద మనం ట్రీట్ చేయాలి ఫస్ట్. ఇప్పుడు సిని హాఫ్ నోట్ అని, సి షార్ప్ని హాఫ్ నోట్ అని, డీని హాఫ్ నోటు, డి షార్ప్ని హాఫ్ నోటు, అంటే మొత్తం 12 కీస్ని ఒక్కొక్క హాఫ్ నోట్ అని అనుకోవాలి. కీ ప్రతి కీని ఒక హాఫ్ నోట్ అనుకోవాలి. ఇప్పుడు సి నుంచి సి షార్ప్కి ఒక హాఫ్ నోట్, సి నుంచి సి షార్ప్కి డైరెక్ట్గా వెళ్ళింది కాబట్టి హాఫ్ నోటే అంటారు. అదేవిధంగా సి షార్ప్ నుంచి డీకి హాఫ్ నోటు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్, చూడండి. ఇక్కడ చూసినట్లయితే సి నుంచి సి షార్ప్కి ఈక్వల్ టు హెచ్ అని ఉంది. అంటే సి నుంచి సి షార్ప్ అంటే వైట్ నుంచి బ్లాక్కి ఒక హాఫ్ నోట్. అదేవిధంగా సి షార్ప్ నుంచి డీకి హాఫ్ నోట్, అంటే బ్లాక్కి సి షార్ప్ అనే బ్లాక్కి నుంచి వైట్ అనే డీకి హాఫ్ నోట్. అదేవిధంగా మీరు చూసినట్లయితే సి నుంచి డీకి ఒక హోల్ నోట్. అది ఎలా వచ్చిందంటే సి నుంచి సి షార్ప్ హాఫ్ నోటు, సి షార్ప్ నుంచి డి హాఫ్ నోట్, రెండు హాఫ్ నోట్స్ కలిపితే ఒక హోల్ నోట్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చూడండి, సి నుంచి డీకి హోల్ నోట్ ఎలా అయిందంటే మధ్యలో సి నుంచి సి షార్ప్ హాఫ్ నోటు, సి షార్ప్ నుంచి డి అనేది ఒక హాఫ్ నోటు, రెండు హాఫ్ నోట్లు కలిపి హోల్ నోట్ అంటారు. మీరు రైట్ సైడ్ మీకు కీబోర్డ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కింద. అదేవిధంగా మీరు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే అసలు హాఫ్ నోట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అనేది కూడా మీకు క్లియర్గా కనబడుతుంది. సి నుంచి సి షార్ప్ హాఫ్ నోటు, సి షార్ప్ నుంచి డీకి హాఫ్ నోటు, డీ నుంచి డి షార్ప్, ఈ విధంగా మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హాఫ్ నోట్లు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు హోల్ నోట్ అని కూడా చెప్పడం జరిగింది. చూసినట్లయితే మొత్తం హోల్ నోట్స్ వచ్చేసరికి 6 హోల్ నోట్స్ ఉన్నాయి ఒక ఆక్టివ్లో. హాఫ్ నోట్స్ వచ్చేసరికి 12 హాఫ్ నోట్స్ ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఫింగరింగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫింగరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏ ఫింగర్ని ఏ నోట్ మీద ప్లే చేస్తున్నాం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. బటన్ వేలు 1, చూపుడు వేలు 2, మధ్య వేలు 3, ఉంగరపు వేలు 4, చిటికిని వేలు 5. దీని గురించి అంత పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ప్లేయింగ్లో కనపడతాయి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఫ్రెండ్స్, అసలు డిఫరెన్స్ ఆఫ్ థంబ్నేల్స్ నా వీడియోలో మీకు చూసినట్లయితే ఈ 3 కలర్ థంబ్నేల్స్ కనబడతాయి. ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేయడం జరిగింది. యెల్లో కలర్లో ఉన్నదాన్ని నేను ఇప్పుడు నేను మీకు ఏ విధంగా అయితే క్లాస్ చెప్పానో ఆ విధంగా ఉంటాయి. పవర్ పాయింట్లో చాలా క్లియర్గా మీకు విత్ డ్రాయింగ్ గీసి నోట్స్ ఎక్కడ ఏంటి అనేది మీకు చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. యెల్లో కలర్లో ఉన్న థంబ్నేల్స్లో, గ్రీన్ కలర్లో ఉన్న థంబ్నేల్స్లో రెండవది, దీంట్లో మీరు నా వీడియోలో కొన్ని చూడండి, మీరు కొన్ని సాంగ్స్ నేను ప్లే చేశాను యమహా F50లో. దాంట్లో కీస్ సిడిఈ అనే కీస్ ఉన్నాయి. మొత్తం టోటల్గా అన్ని కీస్ నేను అంటించడం జరిగింది కీబోర్డ్లో. నేను ఎక్కడ ప్లే చేస్తున్నాను, ఏ సాంగ్ ప్లే చేస్తున్నాను అనేది మీరు ఆ వీడియోలో చూసి మీరు నేర్చుకోవచ్చు. ఈ సెకండ్ థంబ్నైల్ గ్రీన్ కలర్లో ఉన్న దాంట్లో నేను క్లాసులు కూడా, ఇప్పుడు కొన్ని కర్ణాటక సంగీతం రాగాలు ఉన్నాయి, హిందోళం రాగం, శివరంజన్ రాగం, సరళి స్వరాలు, జంట స్వరాలు, ఇవన్నీ కూడా నేను ఈ గ్రీన్ కలర్ థంబ్నైల్లో ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ థంబ్నైల్కి వచ్చేసరికి పింక్ కలర్ థంబ్నైల్, దీంట్లో యమహా i4 555 కీబోర్డ్ ఇది. దీంట్లో నేను ఏం చేశానంటే సాంగ్ని విత్ రిథమ్తో ప్లే చేయడం జరుగుతుంది మీకు. అలాగే కొన్ని ఇంటర్లోడ్స్, అసలు చరణానికి పల్లవికి మధ్యలో ఉన్న ఇంటర్లోడ్స్ ఇవన్నీ కూడా ఎలా ప్లే చేయాలి అనేది మీరు చూసినట్లయితే అర్థమవుతుంది. ఇప్పుడు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నాకు చెప్పండి ఫ్రెండ్స్. మీరు మరి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే కనబడుతున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.
మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.